ఈరోజు అనంతపురం రాజకీయాలు హాట్ టాపిక్గా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మనం ప్రజల ఏమనుకుంటున్నారు, ఈ అనంతపురం రాజకీయాల్లో మైనార్టీలు ఎక్కువ శాతం ఉన్నందువల్ల ఈరోజు మైనార్టీ సీటు కేటాయించాలనే ఉద్దేశంతో చాలా పార్టీలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మైనార్టీ ప్రధానంగా అనంతపురం అర్బన్ ఎవరికి సీటు కేటాయిస్తే బాగుంటుందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అని చెప్పండి, ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలు మైనార్టీల వైపు చూస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనంతపురం అర్బన్లో విషయానికి వస్తే ఎక్కువ జనాభా నిష్పత్తి ప్రకారం మైనార్టీలు ఉన్నారు అనే ఉద్దేశంతోనే, అంటే ఈ ఆ ఉద్దేశంలో ఇప్పుడు ఇక్కడ అనంతపురంలో ఎవరికి సీటు కేటాయిస్తే బాగుంటుందని అనుకుంటుంది. అర్బన్ అనంతపురం టౌన్లో ఇంతవరకు ఒక ఎమ్మెల్యే సీటు కానీ ముస్లిం మైనార్టీకి ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఈరోజు ప్రధానంగా మన వైఎస్ఆర్ పార్టీలో నదీమ్ సార్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇచ్చి ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవే కాకుండా ఆయనకు ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చిందంటే మన మైనార్టీల బాధలు ఆయన అర్థం చేసుకొని మన మైనార్టీలకు మేలు చేసే విధంగా అసెంబ్లీలో మాట్లాడేకి ఒక అద్భుతమైన ఒక ఆయన అసెంబ్లీ వరకు తీసుకెళ్ళిందిరా అంటే ఆయన మన బాధలన్నీ అక్కడ చెప్పుకొని మన మైనార్టీల బాధలు, మైనార్టీలకు కావాల్సిన ఫండ్స్ కానీ వక్ఫ్ ఫండ్స్ కానీ, మైనార్టీ విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాల గురించి కానీ ప్రతి ఒక్కటి మైనార్టీల బాధ చెప్పుకోవాలంటే మన మైనార్టీల తరఫున ఒక ఎమ్మెల్యే ఉంటే వాయిస్ వినిపించిందంటే మన అసెంబ్లీలో చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు మన తెలుగుదేశం పార్టీలో కానీ జకీవుల్లా గారు కానీ మంచి నాయకుడు, ఆయనకు కానీ మంచి స్పందన ఉంది. ఒకవేళ టీడీపీలో మన తెలుగుదేశం ప్రభుత్వంలోనూ జకీవుల్లా గారికి ఇచ్చిందిరా అంటే మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే సీటుగా చాలా అద్భుతంగా ఆయన కానీ పనిచేస్తారని మేము కోరుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ మైనార్టీకి ఒక్కసారి మన అనంతపురం జిల్లాలో ఒక్క ఛాన్స్, నంద్యాల చాలా చిన్న జిల్లా, అక్కడ కానీ ఒక మైనార్టీకి అద్భుతంగా అప్పట్లో ఒక టీడీపీ ప్రభుత్వం ఒక ఎంపీగా కానీ ఒక మినిస్టర్గా కానీ అప్పుడు కేటాయించినారు. ఇప్పట్లో మన ఇంత పెద్ద అనంతపురం జిల్లా అర్బన్లో ఇంతమంది దాదాపు 45% జనాలుండే మన మైనార్టీలకి ఒక్క ఛాన్స్ ఇమ్మని ప్రధానమైన మన తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ కోరుకుండేది మైనార్టీల తరఫున నేను ఎస్ఎం మొహమ్మద్ వలే అని నేను చెప్తున్నా. చూశారు కదండి, ఏదైతే ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీ పార్టీలో కానీ ఖచ్చితంగా వీళ్ళైతే బాగుంటారనే ఉద్దేశం కూడా ఈరోజు ఆయన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరికొంతమందితో మనము మైనార్టీలు మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే స్థానం ఎవరికి ఇస్తే బాగుంటుందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాము. సీట్ వచ్చేసి టీడీపీకే ఇవ్వాలని మేము ఆలోచిస్తున్నాము. దాని గురించి మీరు ఏమైనా ఆలోచిస్తే అసెంబ్లీలో మాట్లాడాలని కూడా మనకి అనుకూలం ఉంటుంది అని చెప్తున్నా. నయ్యి మొహమ్మద్ గారికి ఇచ్చినా కూడా మేలే అనుకోండి. దాని కోసం వాళ్ళు కూడా ఉండలేదా, మైనార్టీ కోసం చాలా పోరాడుతుంటారు. వాళ్ళకి ఇచ్చినా కూడా చాలా మేలుగానే ఉంటుంది, ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడాల కోసం మనకి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు అనంతపురం అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మైనార్టీలకు సీటు కేటాయించాలనే డిమాండ్ అనేది వినిపిస్తూ ఉంది. అందులో భాగంగానే మేము ఈరోజు ప్రజల నాడి ఎలా ఉంది, అర్బన్లో మైనార్టీలు సీటు కేటాయిస్తే ఎలా ఉంటుంది అనే విషయాలు ఈరోజు మైనార్టీ సోదరులతో మనం తెలుసుకోబోతున్నాము. అందులో భాగంగా ఈరోజు అడుగుదాము, ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే స్థానము మైనార్టీలో ఎవరికి ఇస్తే వైసీపీలో బాగుంటుంది అనే విషయం తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎవరికి ఇస్తే మైనార్టీ బాగుంటుంది? వైసీపీలో మైనార్టీ అనేది నదీమ్ అన్నకి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇందుకు ముందు ఎవరు లేరు ఇక్కడ మైనార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. మైనార్టీ వాళ్ళు వస్తే ఎవరన్నా ఒకరు ఇస్తే ఇక్కడ కొంత బాగుంటుందని మన అభిప్రాయము. అదిగాక మళ్ళీ దీంట్లో ఏంటంటే నదీమ్ అన్నకి ఇస్తే కొంత బాగానే అభివృద్ధి జరుగుతుందని మా నమ్మకము. ఈడ వైసీపీ క్యాండిడేట్లో బాగుంటుందని నా అభిప్రాయం. చూశారు కదండి, నసీమ్ మహమ్మద్ గారికి సీటు కేటాయిస్తే ఖచ్చితంగా బాగుంటుందని వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. అలాగే మరికొంతమందితో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.